ఏంటి నా కూతురు ఇక్కడ ఉంది, మరి లోపల ఉందెవరు? ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పు. ఏం లేదు అమ్మగారు, లోపల నేను సాన వాడుతా ఉంటే బాబు గారు గబుక్కున వచ్చేసారు అమ్మగారు. లోపల అమ్మాయి అంది అనుకోలేదు, నువ్వు అనుకోని అదే ఎవరు లేరు అనుకున్నాను. చిచి నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా, ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు కిడుస్తున్నా నాన్న, ఇంటికి పెద్దవాడివి నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పడానికి ఉందమ్మా అది. అది కాదు రాజీ, నేను చూస్తుంటే తేలు జరువులు పాకినట్టుంది. నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా, ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు కిడుస్తున్నా నేను చూస్తుంటే తేలు జరువులు పాకినట్టుంది. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఈ సాతి నాకు గుర్తేలేడు నాన్న. రాజేశ్వరి ఏంటి ఇక్కడికి వచ్చా? నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. రాజేశ్వరి నిన్ను చేసుకోవాలని చుట్టూ తిరిగాను, నన్ను మామూలు మనిషిగా కాదు కదా, కనీసం పని మనిషికి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వలేదు. నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు రాజేశ్వరి, కానీ నీ మనసులో ఇంకెవరో ఉన్నట్టున్నారు. ఇన్నాళ్ళు నీ మీద ఆశలు పెంచుకుని నీ చుట్టూ తిరిగాను, అదెంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే నేను తప్పుకుంటున్నాను రాజేశ్వరి. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చచ్చిపోతే ఊళ్ళు ఏడవడానికి నా కోసం చాలా మంది ఉన్నారు, కానీ నువ్వు ఒక్క నీటి బుట్టు రాలిస్తే చాలు, నా ఆత్మ శాంతిస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను పురుగులు మని తాగాను రాజేశ్వరి. బాబా ఏంటి బాబా? చాలు రాజేశ్వరి, బాబా నీ ఒక్క మాట చాలు రాజేశ్వరి. సంతోషంగా చచ్చిపోతానమ్మా. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అంతకు బయలుదేరి నిన్ను ప్రేమించాను బాబా. ఈ విషయం ముందు తెలుసుంటే ఇంత పని జరిగేది కాదమ్మా. నువ్వు చేసే వెకిలి పనులు పెళ్లికి ముందే నీ చేత మానిపించాలని నువ్వు అంటే ఇష్టం లేనట్టు నటించాను బాబా. అయ్యో రాజేశ్వరి అంతా వస్తే అనవసరం నువ్వే కంగారు పడద్దు, ఉల్లపాకేం కాదు. ఆయన వాళ్ళకం చూస్తే ఏదో అఘాతం చేసుకున్నాడో తెలిసి కాలి పురుమున్న దెబ్బలో తమస పోషించా. కరెక్టే, తాగేటప్పుడు పురుగుల మంది ఏంటప్పా తమసప్లా ఉంది అనుకున్నా. అవును నువ్వు మైక వచ్చినట్టు కళ్ళు తెలిసి నా ఒళ్ళో ఎలా పడ్డా? అవును ఎలా పడ్డాను? అదే నేను అడిగేది. అంటే విషం తాగేవాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా, అందుకే అలా ప్రవర్తించా. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే ఓ బృహస్పతి ధ్రువంతే. అమ్మయ్యా ఇన్నాళ్ళు బుల్లెబ్బాయికి మేనమామని ఈ రోజు నుంచి మామని. నిశ్చితాంబులాలు అయిపోయాయి, ఇంకా నేను నిశ్చితంగా ఉంటాను. తాంబులాలు అయిపోయాయి కదా, పదండి పోంచేద్దాం. పంతులు గారు పనిలో పని, ముహూర్తం కూడా పెట్టించేయండి. అయ్యా మాఘశుద్ధ సప్తమి శుక్రవారం ఉదయం 7:23 అనగా వచ్చే నెల 23వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి. ఇక లేవండి భోంచేద్దాం. పంతులు గారు ఆ ముందు రోజే అమ్మవారి జాతర కదండి, పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి బాబాయ్. భలే చెప్పారు భలే చెప్పారు, లేవండి భోంచేద్దాం. అయితే ఈ ముహూర్తానే ఖాయం చేసి లగ్న పత్రిక రాసేయమంటారా? ఇంకెందుకు ఆలస్యం, రాసేయండి. లగ్న పత్రిక కూడా అయిపోయింది, ఇంకెందుకు ఆలస్యం, పనండి పోయారా? నీకు తిండి కూడా తప్ప మీరు గొడవలేదా బాబా? ఇలాంటి నెల పిలిచావు, నేను పిలవడం ఏంటో నువ్వు పిలిచావు అనుకుంటున్నా.
నిన్ను పిలిచాడరా బలాటోడ అన్నయ్య ఇట్లాంటి కార్యక్రమానికి నీలాంటి నాలుగు పిలుస్తారా అన్నయ్య మనకు మనంగా రావాలి పన్నెండు పోంచేద్దాం నిన్ను సాయం చాలేరా తెల్లారి నీ పెళ్లి మర్చిపోయావా తెలుసురా ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజు ఐఎమ్ హ్యాపీ హ్యాపీస్రా ఇవాళ జాతరలో రంబలాంటి పిల్ల రింబోలో రింబోలో డాన్స్ చేస్తున్న తెలి చూసొద్దాం బాదరా ఏయ్ ఈ రింబోలో రింబోలో నాకెందుకురా బంగారం లాంటి నా మరదలుంది అది చాలురా చూడండి చూసి ఆనందించండి రింబోలా రింబోలా చింతామణి డాన్స్ ప్రోగ్రామ్ ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు మహా డాన్స్ కి విచ్చేసిన మగ మహారాజులందరికీ ఈ పైట జారిన పంగజాక్షి పెడుతోంది మహాదండం మా పెద్ద పాపని మిర్జాపురం జమీందారుకిచ్చా మేడ కట్టించాడు మా రెండో పాపని నైజాం నవాబుకిచ్చాను నిలువెత్తున బంగారం చేయించాడు ఇప్పుడు మీరు చూడబోయేది నా ముద్దుల మూడో పాప మొగగాలే సోకుండా పెంచాను దాన్ని దాని ఆట పాట వంపు సొంపు చూసుకుని రేటు మీరే మాట్లాడుకోండి దగ్గర నుంచి పారిపోవడానికి ఎన్ని గుండెలే నీకు జీడిపప్పు వెన్న పూస నాటుకోడి పులుసు పెట్టి నిన్ను ఏపుగా మేపింది నువ్వు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదే నాకు ఈ బతుకు ఇష్టం లేదు గౌరవంగా బతకాలనుంది కావాలంటే కూలీనాలు చేసి నువ్వు పెట్టిన డబ్బంతా తిరిగి నువ్వు కూలీనాలు చేసే డబ్బు నీ కూటికే సరిపోదు ఇంకా నాకేమిస్తావు వెళ్ళి చీర కట్టుకో చావనైనా చేస్తాను కానీ బజార్ దానిలా బతకలేనమ్మా నువ్వు ఎప్పుడు చావాలో ఎప్పుడు బతకాలో తేల్చాల్సింది నేను తప్పించుకోవాలంటే మీ తలలో జేజమ్మ దిగి రావాలే నోరు మూసుకుని ఎల్లి ముస్తాబాబు వెళ్ళు వెళ్ళావు ఆ కూతురి ఆట పాట చూశారుగా దాని అరచేతిలో ముద్దు పెట్టే అదృష్టం మీలో ఎవరికుందో మీరే తేల్చుకోండి పాట మొదలు పెట్టండి ఇదిగో ఎంత 5000 మరి నా డబ్బులు రంగా వెళ్ళరా పోరా పోరా ఇదిగో నువ్వెంత 10000 డబ్బులు పోరా పోరా రేపిచ్చరా ఇంకెవరు ఇంకెవరు అయ్యో బాబాయ్ సూరి బాబు గారు వచ్చారు రండి 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 మహాసభ మీకోసం ఎదురు చూస్తుంది చందమామ కోసం అమ్మవాస్య ఎదురు చూసినట్టు మహాప్రసాదం మహాప్రసాదం లకారం ఉంటుందా ఎక్కువంటే వద్దా తక్కువ ఉన్నాం ముద్దే అయ్యో పిలు అమ్మా చింతామణి సూరిబాబు గారు నీకోసం వచ్చారు రా అమ్మా రా